హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను అనుకుని వాయువు బంగాళాఖాతం మీద కొనసాగుతూ ఉంది. ఈ తీవ్ర అల్పపీడనానికి తోడు 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దక్షిణ గుజరాత్ నుంచి అల్పపీడన అనుబంధ ఉపరితల ఆవర్తనం వరకు మహారాష్ట్రలోని విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని చాలా జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. మరోవైపు ఋతుపవనాలు రాక కూడా మొదలైంది. ఈ మార్పుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గంటన 2-3 రోజుల నుంచి వర్షాలు నమోదవుతూ ఉన్నాయి.